ఒక మండుతూ ఉన్న విశ్వాసి, ఎప్పుడు చూసినా వెలుగుతూ ఉన్న విశ్వాసి, ఓ ఎప్పుడు చూసినా దేవుని కొరకు నేను వెలుగుతున్నానని చెప్పే విశ్వాసి ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాం. కీర్తనలు 27:4. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను యెహోవాను ఒక్క విషయం అడిగి తిని ఏమడిగాడంట, ఈ లోకంలో గొప్పవాడ వాళ్ళని అడగట్లేదంట. ఏమడుగుతున్నాడు దేవుణ్ణి, నేను ఒక్క నిన్ను ఒక్కసారి చూడాలనుకుంటున్నాను, నిన్ను ఒక్కసారి నిన్ను దర్శించాలనుకుంటున్నాను, నీ ముట్టుదల నాకు కావాలి, నీ ఇంటిలో నేను సంచరించాలి, నీ సన్నిధిలో నేను సంచరించాలి, నీ ఆత్మతో నేను నింపబడి ఉండాలి, నా దినములంతా కూడా నీతో గడపాలి అని అంటున్నాడండి దావీదు గారు. మండుచున్న విశ్వాసి జీవితము ఇలా ఉంటుంది. ఎప్పుడు లోకం మీద ఉండదు, లోక కార్యాల మీద ఉండదు, లోక ఆకర్షణ మీద ఉండదు. ఈరోజు ఉందంటే పరిశీలించుకోవాలంటున్నాడు. దానియేలు 1:8 కూడా ఒకసారి చదువుదామండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఈయనకున్న లక్షణం ఏంటి, మండుచున్న విశ్వాసి యొక్క లక్షణం ఏంటి, అసలు ఈ దానియేలు గారు ఒక లక్షణం ఏంటి, అసలు లోక ఆకర్షణ మీదకి నా శరీరంలోకి నేను తీసుకెళ్ళకూడదు, నాకు వద్దు, లోకం వద్దు, ఎలా చెబుతున్నాడు ఆలోచించాడండి. గర్వంతో చెప్పట్లా, అహంతో చెప్పట్లా, ఈ లోక కార్యము నాకు వద్దు అని నువ్వు ఉద్దేశించి, ఈ లోక అలవాటులు నాకు వద్దు అని ఉద్దేశిస్తే నిజమైన ఆధ్యాత్మికమైన జీవితం మంట నీకు హృదయంలో ఉంటుంది అంటున్నాడు దేవుడు. నేను దేవుని కొరకు నేను నా శరీరాన్ని అపవిత్రపరచుకోను, నా ఆలోచనలు అపవిత్రపరచను అని ఈరోజు చెప్పమంటున్నాడు. ఒక మనసు మీదే ఉన్నాడు ఆయన. ఈరోజు రెండు మనసుల్లో ఉంటున్నారు అనేక మంది విశ్వాసులు. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతున్నారు. గల్తీలకు రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? లోకంలో జీవిస్తున్నప్పుడు మనుషుడు కొరకు జీవించాలనుకుంటున్నావా, లేకపోతే దేవుడిచ్చే దయ కొరకు సంపాదించి జీవించాలనుకుంటున్నావా? చెబుతున్నాడండి ఆయన, అడుగుతున్నాడండి ఆయన, సరిదిద్దుకుంటున్నాడంట, ఆయనే సరి చేసుకుందాం అనుకుంటున్నాడట. అంటే ఒకవేళ ఆయన మనుషుల కొరకు జీవించాడేమో. తర్వాత మాట కూడా చదువుతాం. నేను మనుషులను సంతోష పెట్ట గోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టు వాడనైతే. అయ్యో, నేను ఇప్పటికీ మనుషుల్ని సంతోష పెట్టే వాడిని అయితే క్రీస్తు దాసుడను కాక, అయ్యో క్రీస్తు దాసుని నేను కాకపోదునేమో, కాకపోదునేమో అంటే ఆయన ఇంకా చేయలేదన్నమాట, చేశాడేమో అనుకుంటాం. మనుషుల దయలో నిలబడలా ఆయన, మనుషులు మెప్పులు ఎత్తగలా. ఈరోజు దేవుడు చెప్పమన్నది చెబుతూనే ఉన్నాడు ఆయన. దేవ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన జీవితంలో దేవునితో ఒక్క ఉద్దేశంలోనే ఎన్నుకున్నాడండి, కొన్ని క్షణాలతోనే దేవుని మాటను ఎదుర్కొన్నాడండి. మనుషుల దయ నాకు వద్దు అలా చెప్పగలిగిన విశ్వాసం ఉందా విశ్వాసులకు ఈరోజు? ఆధ్యాత్మికంగా మండుచున్న వ్యక్తికి ఉండే గుణగుణం అండి ఇది. ఆధ్యాత్మికంగా జీవితంలో మండాలి, దేవుని కొరకు వెలగాలి, దేవుని ఉద్దేశం చేయాలి, దేవుని పరిశుద్ధతను కాపాడాలి, దేవుడిచ్చిన వెలుగుని నేను మెరుపుని ఇంకా అధికం చేసుకుంటూ ఉండాలి అనే వ్యక్తి జీవితం మాత్రమే ఈరోజు అర్థమవుతుందండి, లేకపోతే రాదండి, రాదండి. ఈరోజు పరిష్కారం ఎతికి ఒకే పరిష్కారం ఎదుగుతున్నాడు ఆయన. లోకం నుంచి వచ్చే పరిష్కారం నాకు వద్దు, దైవికంగా వచ్చే పరిష్కారం నాకు కావాలి. లోకం నుంచి నేర్చుకునేది నాకు వద్దు, దైవికంగా దేవుడు నేర్పించిందే నేను నడుస్తా. ఈరోజు ప్రతి ఎన్ని శోధనలు వచ్చినా దేవుని స్థానం దేవునికి ఇస్తా. గురి లేదు, గమ్యం లేదు, ఆశ లేదు, ఉద్దేశం లేదు, మంట లేదు, వైరాగ్యం లేదు, దేవుని కొరకు నేను ఏదైనా సాధించాలని పట్టుదల లేదు, ఆత్మకి సంబంధించిన పోర్షణ లేదు. లోకానుసారమైన పోర్షణ ఉంది కాబట్టే, లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉన్నావు కాబట్టే ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నాకు ఈరోజు ఏమి ఇస్తావు, దేవా ఈరోజు ఇస్తావా, ఈరోజు ఇవ్వా, సరే రేపు ఇస్తానయ్యా, రేపు వస్తానయ్యా, రేపు ఇవ్వయ్యా, అట్టగా వెళ్ళిపోతున్నారు ఈరోజు. అరే దేవుడు నీకు ఇస్తూనే ఉన్నాను అంటున్నాడు ఈరోజు, నీకు కావాల్సింది ఇస్తున్నాను అంటున్నాడు, నువ్వు దాన్ని పొందుకో చాలంటున్నాడు. దాన్ని పొందుకోవడానికి నువ్వేం చేస్తున్నావంటే, పొందుకునకుండా తుప్పు పట్టేదంటే నీ జీవితాన్ని చేసుకుంటున్నావండి, తుప్పుతో నింపేస్తున్నావండి మన జీవితాన్ని. ఈరోజు విశ్వాసుల జీవితంలో తుప్పు పట్టే స్థానంలో ఉన్నారు కాబట్టే ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగలేకపోతున్నారు, వెలగలేకపోతున్నారు, ప్రారంభించిన పరుగుని కడముట్టించలేకపోతున్నారు, ముగించలేకపోతున్నారు. లోకానుసారం మీద మన మనసు వెళ్తుంది కాబట్టి, లోక క్రియల మీద మన మనసు వెళ్తూ ఉండదు కాబట్టి, లోకం మీదకు మన ఆలోచనలు వెళ్తూ ఉంది కాబట్టి మన జీవితంలో విజయం లేదండి.